దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామము స్తుతింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? బాగున్నారని నమ్ముతున్నాను. బాగలేరంటారు, కానీ గడిచిన వారమంతా మనల్ని ప్రాణంతో కాపాడిన ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు మనం చెల్లించుకోవాలి. ప్రతినిత్యం దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. దేవా, మమ్మల్ని కాపాడుతున్నవయ్యా, నీకు స్తోత్రాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం ఎప్పుడైతే స్తుతి చెల్లిస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి మీరు బాగున్నారు, కష్టాల్లో ఉన్నారు, చాలామంది మీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు, మేము వింటున్నాం, ప్రార్థిస్తున్నాం మీ కొరకు. అధైర్యపడకండి, మీ పట్ల దేవుడు తప్పకుండా అద్భుత కార్యం జరిగిస్తాడు. మన దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు, లెక్కలేనన్ని ఆశ్చర్యక్రియలు చేయగల దేవుడు మన దేవుడు. యోబన్నాడు, సమస్త క్రియలు చేయగల దేవుడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు. అవును, మన దేవుడు సమస్త క్రియలు చేయగల దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించగల దేవుడు. కాబట్టి భయపడికి నా ప్రియబిడ్డ, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ అవమానాన్ని చూస్తున్నాడు. మన దేవుడు చూచి చూడలేనట్టు దేవుడు కాదమ్మా. మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. బైబిల్లో ఎన్నో ఆదరణ వాక్యాలు ఎన్నో దేవుడు మనకిచ్చాడు. మనం శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు, నీ పట్ల కూడా జరిగిస్తాడు. కానీ అధైర్య పడిపోవద్దు, ధైర్యంతో ముందుకు జరిగిపోవాలి. అందుకే అన్నాడు, మీకు లోకంలో శ్రమలు అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించినాను అన్నాడు. ఎవరంటారమ్మా మనతోను? నేను లోకాన్ని జయించినాను, మీరు కూడా జయిస్తారన్నాడు. శ్రమలు అన్నాడు, బాధలు అన్నాడు. నేను ఎప్పుడు చెప్తాను మీకు, మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక నిందలు, ఏదో అవమానాలు అన్నీ కలిగితే కానీ ఆయన అన్నాడు, ధైర్యం తెచ్చుకో బిడ్డ, నేను లోకాన్ని జయించినాను అన్నాడు. ఆ దేవాతి దేవుని పాదాల దగ్గరికి మీరు వచ్చినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీ ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. గడిచిన వారమంతా మమ్మల్ని రెక్కల కిందన భద్రపరిచినావు నాయన. మరొకసారి ఇగో ఈ సాయంకాల సమయమున ఇదిగో నీ పాద సన్నిధిలో కూర్చోడానికి, నీ వాక్యం వినడానికి నాయన ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డలు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మీ వాక్యం ఒక్కొక్క గృహాల్లోకి వెళుతుండగా ప్రభు వారి వేదనలో బాధలో దుఃఖమున్న వారికి నీ మెలనైన స్వరమును వినిపించి వారిని నాయన ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఇక ప్రభా, బలమైన సాక్షిగా ప్రభా నాయన వాడుకొనమని ప్రార్థిస్తున్నాం నాయన. శరీర బలహీనతలు ఉన్నప్పటికీ ఇదిగో నాయన బాహ్య పురుషుడు మమ్మల్ని బాధ పెడుతున్నప్పటికీ ఆంతర్య పురుషుడు మమ్మల్ని దినదినము బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు. ఈ వాక్యం వినడానికి కూర్చున్న ప్రతి బిడ్డను బలపరచండి. ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ సమస్యలతో నీ ముందట కూర్చున్నారు నాకు తెలియదయ్యా. అయ్యా మీకు తెలుసయ్యా. ఇగో నాతో నాయన నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి నాయన ఇక్కడ ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించాలి అని రోజు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థిస్తున్నారు కదా, ఈ వాక్యాన్ని ఆత్మీయంగా బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడక్కడ కనపడినప్పుడు చాలామంది అమ్మ మీ వాక్యం తప్పకుండా మేము చూస్తున్నామన్నాను. చూస్తున్నందుకు దేవునికి మహిమ. మీరు కూడా బలపడాలని, నాలుగు దేవునిలో బలపడి, దేవుని వాక్యంలో బలపడి, ప్రార్థనలో బలపడి మీ బిడ్డల్ని దేవుని మార్గంలో పెంచాలని ఆశపడుతూ ఉన్నాం మేము. అందుకే ప్రతి వారం తప్పకుండా మీరు ఈ కార్యక్రమం చూసి మీరు బలపడుతూ అనేక మందిని బలపడుతూ మీరు ఈ కార్యక్రమాన్ని కూడా బలపరుస్తారని విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం దావీదు భక్తుడు. ఆయన అన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని ఆయన మొర ఆలకించను, ఆయన ఆలయంలో నుండి నాకు ఉత్తరం ఇచ్చను అన్నాడు. ఈ దినాన్ని కూడా 34వ కీర్తన 3వ అధ్యాయం 3వ వచనం, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకంగా కూడా నామమును గొప్ప చేయదము. మరి 4వ వచనము మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను,
అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించను. హల్లెలూయా హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు, మనుషుల వైపుకు చూస్తే నాకు వెలుగు కలగలేదు, కానీ నీ వైపుకు చూస్తే నాకు కలిగిన భయములన్నింటిలో నుండి నన్ను విడిపించిన గొప్ప దేవుడు నాతో ఉన్నాడని భయపడలేదు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నింటిలో నుండి అతను రక్షించను అన్నాడు. అవును, మనల్ని రక్షించే దేవుడు గొప్ప దేవుడు అమ్మా. మనం భయపడవలసిన పని లేదు, దేవుడు మనతో నడుస్తున్న దేవుడు. అందుకే దావీదు భక్తి కీర్తనలన్నీ మనం చదువుకుంటుంటాం. మనం ఏ శ్రమలో ఉన్నప్పుడు వెంటనే బైబిల్ తెరవగానే దావీదు కీర్తనలే చదువుతాం. సామెతలు అంతా ఎక్కువ చదవం, కానీ కీర్తనలు మన దినము మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అందులో ఎన్నో మంచి మంచి నిజంగా ఆ కష్టానికి కరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా ఎన్నోసార్లు చదువుతూనే ఉంటాను. ఎందుకంటే ఎంతో ధైర్యం ఇస్తుంది. నా శ్రమలో, నా బాధల్లో, నా అవమానంలో, మా ఇబ్బందుల్లో, మా కష్టాల్లో, మా అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరుస్తున్నాడు. అందుకే దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను. నువ్వు మొరపెడితే దేవుడు వింటాడు, నీవు ఆలకిస్తాడు దేవుడు. నేను మొరపెట్టినప్పుడు నాకు విన్న దేవుడు నీకు వినడా? నీకు కూడా వింటాడు, నీ కష్టాలు కూడా తీరుస్తాడు. అందుకే దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించను. నేను రక్షిస్తాడు నీ శ్రమలు. దావీదుకి పోయిన వారం మనం చదువుకున్నాం, దావీదు మొత్తం అంతా తన కుటుంబాన్ని అంతటిని వాళ్ళు తీసుకొని చెరలకు తీసుకుపోయినప్పుడు, మరి ఫిలిస్తీన్లు తీసుకుపోయినప్పుడు దేవుని యొద్ద విచారణ చేశాడు. దేవుని పైన ఆధారపడ్డాడు. ఆధారపడి దేవుని దగ్గర సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు మళ్ళా తిరిగి ఆయన యొద్ద విచారణ చేయగా వెళ్ళాను దేవుని వాక్యం చెప్పగానే, దేవుని మాట్లాడగానే వెళ్ళి మళ్ళా తన స్వజనులందరినీ, తన భార్య అని పిల్లల్ని కుటుంబాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళంతా రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయాలనుకున్నారు. కానీ దేవుడు తోడుగా లేడా? ఆధారపడాలి మనం దేవుని పైన ఆధారపడాలి. ఈ లోక మనుషులు అంతేనండి, రాళ్ళు తీసుకుని కొడతారు, మాటలు అంటారు, సూటి పోటి మాటలతో పొడుస్తూ ఉంటారు. కానీ దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. వేదనతో ఉండి దుఃఖంతో ఉన్నవేమో, ప్రభు ఇది నన్ను అంటాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, దేవుడు ఆలకిస్తాడు. నువ్వు దీనత్వం కలిగి ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండెను వాడిని నేను దృష్టిస్తున్నాను అన్నాడు. కాబట్టి నిన్ను దృష్టించే దేవుడు నీతో ఉన్నాడమ్మా. భయపడకు, కుమిలిపోకు, వేదన పడకు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. గొప్ప దేవుడమ్మా, ఆయన యొద్ద విచారణ చేయగన్నాడు. మనుషుల యొద్ద కాదు, ఆయన యొద్ద మనం విచారణ చేయాలి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో మనం మోకరించి, దేవా నువ్వు నాకు సహాయం చేయి ప్రభా. దావీదుకి ఎన్ని శ్రమలు, బయట వాళ్ళతో శ్రమలు, ఇంటి వాళ్ళతో శ్రమలు, అన్ని శ్రమలు కలిగినా ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. అందుకే అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోమంటున్నాడు. మనము 2 సమూయేలు గ్రంథం 16:5-13 వరకు మనం చూస్తే అక్కడ తన సొంత కొడుకే, తనకు పుట్టిన అబ్షాలోం కొడుకే, మరి అక్కడ అహితోపేలు కూడా అక్కడ దావీదుతో ఉన్నవాడు కొడుకుతో ఏకమయ్యి ఆయన రాజ్యాన్ని, తండ్రి రాజ్యాన్ని తీసేసుకోవాలని మరి అబ్షాలోము ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్న దావీదు మరి అడవిలోకి వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తాం. మీరు చదవండి తప్పకుండా 2 సమూయేలు గ్రంథం 16:5-13 వరకు మీరు చదివితే దావీదు ఎంత వేదనతో బాధపడుతున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళు ఎలాగున్నారో మనకు తెలుసు. కొన్ని వచనాలు మీ ముందట ఉంచుతాను. దావీదును సౌలరాజు కుటుంబీకుడు ఒకడు షప్పిస్తూ రాళ్ళు రువ్వుతున్నాడట, మట్టంత మీద వేస్తున్నాడట దావీదు మీద. కానీ దావీదు ఏమంటున్నాడో తెలుసా? అక్కడ చదువుతున్నాం 16:13 చదువుతున్నాను. అప్పుడు దావీదు తన ప్రక్కనున్న వారితో, వారిని శపింపనీయుడి, వాడి పలికిన శాసనమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాణ్ణి శపింపనీయుడు. వాని శపించండి, దేవుడు మరి నాకు ఆ పని చేశాడు, ఏం చేస్తాం మరి? వాడు శపించేటట్లు చేస్తున్నాడేమో దేవుడు, అవి నాకు మేలుగా మారుతుందేమో, శపించనియండి. ఎందుకంటే రాళ్ళు రువ్వుకుంటా మరి చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత ఏమంటున్నాడంటే, యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాణ్ణి శపింపనీయుడి, వానికి జోలు పోకుడు అన్నాడు. సొంత కొడుకే 11వ వచనంలో మనం చూస్తే, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయుట ఏం ఆశ్చర్యము, వాని జోలు బాణుడి అంటున్నాడు. చూసారా, నా కన్న కొడుకే, మన ఇంట్లో ఉన్న కొడుకులే, మన ఇంట్లో ఉన్న కుటుంబీకులే మనల్ని శపిస్తూ ఉంటారు, మనల్ని బాధ పెడుతూ ఉంటారు, మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. ఆ పెద్ద చేసేవులే, ఆ పెద్ద చెప్పేవులే, ఆ నువ్వు కన్నావులే, ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు.
దావీదు భక్తుడు అన్నాడు, నా కడుపున పుట్టిన కుమారుడే నన్ను తరుముతుంటే వాడెవరో బయట వాళ్ళు అంటుంటే నాకేమవుతుంది? ఒకవేళ దేవుడు అలా చెప్పాడేమో, మనతో చేయనియమని చెప్పాడేమో, అది అట్లా జరుగుతున్నదని అంటున్నాడు. కాబట్టి 12వ వచనములు అంటున్నాడు, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టనేమో, వాడు పలికిన శాసనమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అన్నాడు దావీదు భక్తుడు. ఆడు అరుస్తున్నాడేమో అరవనీయండి, కానీ దేవుడు తప్పకుండా ఆయన ఏమన్నాడంటే, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, యెహోవా నాకు మేలు చేయనేమో అన్నాడు. అహీతోపెలు కూడా కుట్ర చేసినట్లు మనకు తెలుసు. తండ్రి మీదకి తయారు చేసిన తర్వాత అహీతోపెలు చేస్తున్న ఆ వాడిని చెడగొట్టమని దేవుడి దగ్గర ప్రార్థించాడు దావీదు. కాబట్టి అహీతోపెలు ఏం చేశాడు మనకు తెలుసు. అబ్షాలోము ఏమైండు, పైన వెళ్తున్నప్పుడు మనకు తెలుసు, గాడిద మీద వెళ్తున్నప్పుడు అది చెట్టుకి పైన వేలాడి తీపట్టాడు కుమారుడు, అబ్షాలోము కుమారుడు. అహీతోపెలు చెడగొట్టాలనుకున్నప్పుడు ఆయన జోలికి పోలేడు, కానీ దేవుడే చేశాడు. చూసారా, మనం భయపడకూడదు దేవుని వైపుకు మనం చూసి. అందుకే అన్నాడు, నేను యెహోవాకు మొరపెడతాను, ఆయన శ్రమలన్నింటిలో నుండి నన్ను రక్షిస్తాడు. నువ్వు అలాగున్నవేమో, నీ బిడ్డలు నిన్ను బాధ పెడుతున్నారేమో, నీ కొడుకులు నిన్ను శ్రమ పెడుతున్నారేమో, నీకు ఈ లోకం నిన్ను బాధ పెడుతుందేమో, నీకు బిడ్డలు ప్రయోజకులు కాటలేరేమో, నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడేమో, భయపడకు బిడ్డ, దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు, అద్భుతం జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, మరి దావీదుకి సొంతం చేసుకోవడానికి రాజ్యాన్ని మళ్ళా రాజు కావడానికి 25 సంవత్సరాలు పట్టింది. మళ్ళా తిరుగులేని రాజుగా 40 సంవత్సరాలు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి భయపడకూడదు. మరి అందుకే అన్నాడు, కీర్తనల గ్రంథం 91:15 అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేశాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు రాజ్యాన్ని వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. కష్టాలు పడలేదా? శ్రమలు పడలేదా? అందుకే దావీదు భక్తుడు ఎన్నెన్నో రాసుకున్నాడు బైబిల్లో. అవన్నీ మనకి కూడా ఎంతో ఆదరణ కదా. నేను ఎలుగెత్తి మొరలెడుతున్నాను, యెహోవాను బతిమలాడుకొంచున్నాను, నా ప్రార్థన ఆయన సన్నిధిలో నా కుమ్మరించుకుంటున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. అంటున్నాడు అలాంటి ప్రార్థన మనం చెయ్యాలి. అందుకే దేవుడు అందుకే అంకమన్నాడు 119:71 అంటున్నాడు, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ ఇందుట నాకు మేలైనది అన్నాడు. అంటే కట్టలు నేర్చుకుని ఆయన శాసనాలు నేర్చుకోవాలంటే శ్రమనొందుంటే మేలైంది అంటున్నాడు దావీదు భక్తుడు. అంటున్నాడు ఈరోజు నువ్వు కూడా దేవుడు శ్రమనొందుతున్నావేమో, బాధనొందుతున్నామో, అది నీకు దేవుడు మేలుగా మారుస్తాడు, కీడుగా మార్చాడు. ఏసేపు కీడుగా మార్చాడా? కాదే. ఐగుప్తి చెరలో ఉన్న వాళ్ళని విడిపించడానికి కూడా వారు కీడు అనుభవించిన ఏండ్ల కొలది దేవుడు వారికి విడుదల కలెక్ట్ చేశాడు. ఎంత గొప్ప తెలుసా? నా ప్రియబిడ్డ వాక్యం వింటున్నాను, నా ప్రియబిడ్డ, నువ్వు శ్రమలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, నా ఇరుగు పొరుగు వారి వల్ల, నా కుటుంబం, నా బిడ్డలే నన్ను అవమానపరుస్తున్నారని దుఃఖపడుతున్నావా? ఏం భయపడకు, నిన్ను విడిపించే దేవుడు గొప్పవాడు. నిన్ను విడిపించి గొప్ప చేసే దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోకు నా ప్రియబిడ్డ. మనం చూస్తున్నాం స్టెఫన్ కూడా అంతే. స్టెఫన్ ప్రభు కొరకు ఎంత జీవించాడో మనకు తెలుసు. మరి స్టెఫన్ అపొస్తలుల కార్యములు 6:8 స్టెఫన్ కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు మనకు తెలుసు కదా, రాళ్లతో కొట్టి ఆయనను చంపేశారు స్టెఫన్ని. మరి 10వ వచనంలో మాట్లాడుటేందున అతడు అగుపరచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటుమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రాలను రేపి అతని మీదకు వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యుద్ధకు తీసుకుని పోయి అబద్ధ సాక్ష్యములకు నిలబెట్టారు. ఇద్దరు సాక్షులు పెట్టారు. మన విషయంలో కూడా అంతే. చెప్పమంటే అబద్ధాలు చెప్పేట వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు, సాక్ష్యాలు చెప్పటం ఎక్కువైపోయారు, నిజమున్నది చెప్తలేరు. మనుషులందరూ అబద్ధాలకు ఎగబడ్డారు, మోసానికి ఎగబడ్డారు, వ్యభిచారానికి ఎగబడ్డారు, దొంగతనాలకు ఎగబడ్డారు. కానీ దేవుడు అంటున్నాడు అబద్ధ సాక్ష్యాలు పెట్టి మరి ఆయనను కొట్టి రాళ్లతో కొట్టి చంపేసినట్లు మనం చూస్తున్నాం. కానీ ఆయన చూడండి, ఎంతగానో స్టెఫన్ రాళ్లతో కొట్టబడి శ్రమ పడుతుండగా పారలోక దర్శనాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 55వ వచనంలో అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరుచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలుచుండుటను చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలుచుండుటయు
చూచున్నానని చెప్పాను. హల్లెలూయా. రాళ్లతో కొట్టేస్తున్నాడు, శ్రమ పడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, చంపేస్తున్నారు, కానీ ఆయన అంటున్నాడు దేవుని చూస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మహిమ యేసు దేవుని కుడిపార్శ్వం మీద నిలుచుండుట చూచి ఆకాశం తెరబడిన. హల్లెలూయా. నీకు శ్రమలు ఎన్న తగినవి కావు, తప్పకుండా దేవుడు మనం మా మహిమ రాజ్యానికి ప్రవేశించాలి. ఈ లోక శ్రమలు ఎన్న తగినవి కావు, కానీ పరలోకంలో ఆయన మహిమలో ఆయన నిత్యత్వంలో మనం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నాం, ప్రభు కొరకు శ్రమలు కలిగినా బాధలు కలిగినా. అందుకే అంటున్నాడు దావీదు భక్తుడు 119వ కీర్తన మనం ఇందాక చదువుకున్నాం, 71 వచ్చిన, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది. ఈ లోకం శ్రమలండి, కష్టాలండి, బాధలండి, రోగాలండి, అపనిందలండి, అవమానాలండి, కానీ వాటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే అది మన మేలు కొరకే జరుగుతున్నాయి అన్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8:17 వచనములు అన్నాడు, మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తుతోడి వారసులం. అవును, మహిమ పడలా ఆయన. స్టెఫెను రాళ్లతో కొట్టబడ్డాడు, ఈ లోకం పడ్డాడు, కానీ పరలోకాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. పరలోకానికి నువ్వు చూడాలని, ఆ మహిమ కిరీటం మనం పొందుకోవాలని, ఆ మహిమ రాజ్యంలో మనం ప్రవేశించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు యోబు గ్రంథం 36:15-16 వచనాలు మనం చూస్తే, శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధల వలన వారికి విధేయులుగా చేయను, అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపిస్తాడు. బిడ్డ, నీకు కలిగిన శ్రమలు ఆయన విడిపిస్తాడు. ఆయన విడిపించడానికే సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు ఆయనను అడగాలి, అయ్యా నాకు ఈ శ్రమ కలిగిందయ్యా, నాకు ఈ బాధ కలిగిందయ్యా, నాకు ఈ రోగం కలిగిందయ్యా, అయ్యా నువ్వు తప్ప నన్ను ఎవరు విడిపిస్తారయ్యా, నువ్వు తప్ప నాకు ఆశ్రయం ఏదయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నువ్వు ఉండగా నాకేది అక్కర్లేదు అన్నాడు దావీదు భక్తుడు. ఆయన అంటాడు యో భక్తుడు అన్నాడు, శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమల వల్ల ఆయన విడిపించను, బాధల వల్ల వారికి విధేయులుగా చేయను అంటున్నాడు. బాధలు కలిగినప్పుడు అందుకే అన్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక 5:8 కూడా ఏసై గురించి చెప్తుంది, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు. మనం విధేయత నేర్చుకోవాలి. శ్రమలు ఉన్నప్పుడు దేవుని తిట్టడం, దూషించడం అవి కాకుండా, అయ్యా ఈ శ్రమ నుండి తొలగించాయా, ఈ బాధల నుంచి తొలగించాయా, ఈ బాధల నుంచి విడిపించాయా, అయ్యా నువ్వు చూస్తున్నావు కదా అని మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే సామెతల గ్రంథం 24:10 శ్రమ దినమని నువ్వు కృంగిని ఎడలా నువ్వు చేత కాని వాడు ఒకదాను. శ్రమలో కృంగిపోతున్నావేమో ప్రభిడ్డ, వేదన పడిపోతున్నావేమో, నువ్వు దుఃఖపడిపోతున్నావేమో, తప్పకుండా విడిపించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోవాలి, మనం ధైర్యం తెచ్చుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులు. నీతి నిమిత్తం శ్రమ పడ్డాడు స్టెఫన్, కానీ పరలోక రాజ్యానికి, పరలోకాన్ని చూశాడు. ఎంత గొప్ప భాగ్యము. అందుకే 18:00 కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. అవును, కీడు చేసినప్పుడు మనం చేస్తే దానికి సేమ్ ఉంటుంది, కానీ మేలు చేసి శ్రమ పడతాం అది మంచిది అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:24-26 మనం చూస్తే, మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మనకుండాలి. పాపభోగాల కొరకు మనం శ్రమ అనుభవిస్తున్నామో కాదంటున్నాడు, కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం అది ముఖ్యమైనది మన జీవితంలో. హెబ్రీలకు రాసిన పత్రిక 12:10 అంటున్నాడు, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. అవును, మన మేలు కొరకే. మన కష్టాలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి అంటే తప్పకుండా దేవుడు మనకి మేలు చేస్తాడు. ఎప్పుడు వర్షమే పడుతుందండి, వెలుతురు కూడా వస్తుందండి. ఎప్పుడు చీకటే ఉంటుందా, చీకటి ఉండదు, వెలుతురు కూడా వస్తుంది. మన జీవితాలు అంతే, కష్టాలు ఉంటూనే ఉంటాయి, కానీ ఒకరోజు దేవుడు కష్టాల నుంచి విడిపించగల దేవుడు మనతో ఉన్నాడు కదా, ధైర్యం ఇస్తాడు కదా. కాబట్టి మనం అపొస్తలుల కార్యములు 14:22 అంటున్నాడు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాడు పౌలు భక్తుడు. అవును, మనం అనేక శ్రమలు అనుభవించాలి. క్రైస్తవులుగా పిండబడుతున్నాం, మనం అనేక శ్రమలు అనుభవించాలి. అనుభవిస్తేనే మహిమ దొరుకుతుందండి,
ఆ మహిమ కిరీటం దిత్తే ఆ మహిమలో మనం ప్రవేశిస్తాం. మొదటి పేతురు రాసిన పత్రిక 4:16 అంటాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. మహిమపరచాలి. కొంతమంది క్రైస్తవులు అయిన మేము నమ్ముకున్నామండి, నమ్ముకున్నందుకు మాకు అన్ని కష్టాలండి, అన్ని బాధలే అండి అంటారు. దేవుని నమ్ముకున్నందుకు ఎన్నడ కష్టాలు రావమ్మా, మనం కొని తెచ్చుకుంటున్నాం అంతే. కానీ ఆయన అన్నాడు, బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. అవును, నేను క్రైస్తవుడుగున్నాను, నాకు శ్రమలు వస్తాయి, కానీ దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు. నాకు బాధలు కలిగితే దేవుడు తప్పకుండా బాధల నుంచి నాకు తొలగిస్తాడు. నేను ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్నాను, ఆయన సజీవుడు, తప్పకుండా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడని మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనము ముందుకు అడిగి వేస్తామో దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుతం జరిగిస్తాడు. కీర్తనల గ్రంథం 95:15 అన్నాడు, నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. విలాపవాక్యాల 5:1 యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకునుము, దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడమని విలాపవాక్యాలు అంటున్నాడు. అవును, మనకి నిందలు కలిగితే, బాధలు కలిగితే, శ్రమలు కలిగితే, కానీ అట్లన్నిటిలోంచి దేవుడు విడిపించగల దేవుడు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 4:1-2 చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకునిలని మరి పేతురు భక్తులు అంటున్నట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ్డలారా, శ్రమలు కలిగితే, బాధలు కలిగితే భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు, అది మేలుకే జరుగుతుంది. మనల్ని కీడు అనుభవించిన కొలది మనం ప్రార్థన చేయాలి, అయ్యా మేము శ్రమపరిచిన దినముల కొలది, కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచండి అయ్యా, మమ్మల్ని బాధల నుంచి మాకు తొలగించండి అయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8-11 చూస్తే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని వలె తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. చూసారా, మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. అందుకన్నాడు యోహాను సువార్త 1:12 అంటున్నాడు, తన్నెందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు, మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఈ సమస్యలన్నింటినీ ఎదిరించండి. సాతాన్ని ఎదిరించాలి. శ్రమలు కలుగ చేస్తాడు సాతానుడు, బాధ కలుగ చేస్తాడు, రోగాలు కలుగ చేస్తాడు, కానీ దాన్ని ఎదిరించాలి. ఏ సైతన్ వెనుకపో, నాకెందుకు అనారోగ్యం కలగ చేసినావు, ఏ సైతన్ ఎందుకు నాకు బిడ్డలు లేకుండా చేస్తున్నావు, నా దేవుడు గొప్పవాడు అని వెదిరించినప్పుడు తప్పకుండా నీకు గర్భఫలం ఇస్తాడమ్మా. నీకు ఉద్యోగంలో తొందర కలుగుతుందా, భయపడకు, శ్రమలున్నాయా, నీకు ప్రమోషన్ రావట్లేదా, దేవుడు తప్పకుండా ఇస్తాడు, నువ్వు భయపడకు. నీ గర్భఫలం లేదా, భయపడకు, దేవుడు ఇస్తాడు తప్పకుండా. నీ భర్త మారటం లేదా, దేవుడు తప్పకుండా మారుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కన్నీరు కాచినప్పుడు నేను ఆయన యుద్ధ విచారణ చేయగలన్నాడు. ఆయన యుద్ధ మనం విచారణ చేయాలి, ఆయన పాదాలను పట్టుకోవాలి, దేవుని పాదాలు పట్టుకుని అయ్యా నువ్వు నాకు కార్యం జరిగించాయా, అయ్యా నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించాయా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతం చేస్తాడు. శ్రమల ద్వారా కూడా పౌలు కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. మరి మనం చూస్తున్నాం అపొస్తలుల కార్యములు 16:22 మనం చూస్తే మనకు తెలుసు అక్కడ ఏం జరిగిందో. అక్కడ పౌలు సీలల్ని మరి కొట్టి మరి బంధించి తీసుకుని పోయి ఆ చెరసాల్లో పడేసినప్పుడు అక్కడ ఏం చేశారండి, సంతోషంతో పాటలు పాడుతున్నారు. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు సంతోషంతో పాటలు పాడుతున్నారు. మరి అపొస్తలుల కార్యములు 16:22 అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు వినుచుండ్రు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదిరాను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడిను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచిండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు
నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునకును శీలకును సాగిలిపడి వారిని వెలుపనికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? పౌలుని బాధ పెట్టాడు మనకు తెలుసు. అక్కడ పుతోని దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకే అక్కడ అంత భయంకరంగా కొట్టి చేసే శ్రమలు కలగలేదా? అప్పుడు మనమైతే ఎన్నో తిడతాం, కానీ వాళ్ళు దేవుని స్తుతించారు. ఎంత అద్భుత కార్యం జరిగించాడో మనం చూస్తూ ఉన్నాం. నీ పట్ల అలాగే అద్భుత కార్యాలు జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10-11 చదువుతుంటే, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన భావం కలవన్నై నన్ను ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడిన ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను అన్నాడు. 3:10 పిలిపిలకు రాసిన పత్రిక 3:11 క్రీస్తును సంపాదించుకుంటకు సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగాను నాకు ఏవేవి లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నాకేవేవి లాభకరము? ఆయన శ్రమలో పాలువాడినంటే ఎట్టిదో అంటున్నాడు. నువ్వు అలాగున్నావా? శ్రమలు కలిగితే బిడ్డ భయపడకు, వేదనలు కలిగితే భయపడకు. నీతో దేవుడు ఉన్నాడమ్మా, నీతో దేవుడు ఉన్నాడయ్యా. నీ బిడ్డలు చూడకున్నా, నీ బాధలు కలిగిన దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నీతో ఉన్నాడు. భయపడకు, దేవుని వైపుకు చూడు, ఆయన యుద్ధ విచారణ చేయి. నీకు కలిగిన భయం అంతా ఆయన ముందట కుమ్మరించుకో. ఈ దీనుడు మొరపెట్టగా ఏహో ఆలకించను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించను. నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన యుద్ధ విచారణ చేయి, ఆయన సన్నిధిలో ప్రార్థించు, దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు. ప్రార్థించుకుందామా? దయగల తండ్రి, గొప్ప దేవుడవయ్యా, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ బలపరచండి. దావీదు భక్తుడు ప్రభువా, ఎంతగానో నీ యందు విశ్వాసం ఉంచాడు. యెహోవా నా కాపరి, నాకు ఏం కలుగుతన్నాడు. నిన్ను నమ్ముకున్నాడు ప్రభువా. నువ్వు తిరుగులేని రాజ్యాన్ని 40 సంవత్సరాలు ఏలేవాడిగా చేసావు. శ్రమలున్నాయన్నాడు. శ్రమ నుండి ఉండుటకు నాయన నీ కట్టలను అనుసరించటకు నాకు మేలాయన అన్నాడు. అవును, మాకు శ్రమ కలిగినప్పుడు మేము భయపడిపోతున్నామయ్యా, మాకు వేదన కలిగినప్పుడు మేము భయపడిపోతున్నామయ్యా, మాకు ఎవరు ఆదరించేవాడు లేరని భయపడిపోతున్నామయ్యా. కానీ దేవా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, ఆదరించే దేవుడు, నడిపించే దేవుడు, కష్టాల నుంచి విడిపించే దేవుడు, గొప్ప దేవుడు మాకున్నావయ్యా. మేము ఆ ధైర్యపడక ప్రభు, మేము ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే మేము పొందబోవో ఆ మహిమ కిరీటంలో, ఆ మహిమలో మేము ప్రవేశించాలంటే ఈ లోకంలో శ్రమలు అనుభవించాలి అయ్యా. అనేక మంది శ్రమలు అనుభవిస్తున్నారు. శ్రమలు అనుభవించే కొలది, కీడ అనుభవించిన కొలది మమ్మల్ని సంతోషపరచండి అయ్యా. ఈ టీవీ దగ్గర కూర్చున్న బిడ్డలందరినీ సంతోషపరచండి. వేదన్ని తొలగించండి, కష్టాల నుంచి తొలగించు, ఆపదల్లోంచి విడిపించు నాయన, గొప్ప దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ యొద్ద మేము విచారణ చేస్తున్నామయ్యా. మాకు కలిగిన భయములన్నింటిలోంచి మమ్మల్ని విడిపించి ప్రభువా, నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నామని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన వసతి కోరిన ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.